పంతం ఆర్టీసీ ప్రైవేట్ స్కూల్ బస్సులు ఇవ్వనీయని ప్రభుత్వం కార్లు ఆటోలు బైకుల దిక్కు ఎక్కడికక్కడ నేతల ఏర్పాట్లు గోదావరి జిల్లాలో మొదలైన పసుపు పండగ సందడి నేడు రాజమహేంద్రికి చంద్రబాబు 3 రోజులు అక్కడే. తెలుగుదేశం అనాల్సిన మాట కూడా వీళ్ళే రాస్తారు అక్కడ. క్రిందసారి కూడా ఇట్లాగే అన్నారు. మరి ఒంగోలులో జరిగిన సమావేశానికి భారీగా వచ్చింది. ఇక్కడ ఏంటంటే ఒక నెగిటివిటీ క్రియేట్ చేయాలి, ఏదో అడ్డుకుంటోంది ఆపేస్తున్నారు అన్నట్టుది. ఎవడు వెహికల్ని ఎవడు ఆపుతాడు డబ్బులు ఇస్తానంటే, ఇకపోతే జనాన్ని తేవాల్సిందే అంటూ వాలంటీర్లు కార్పొరేషన్ సిబ్బంది మెడపై కత్తి, వారిపై సీఎం, రాజధాని సభ జన సమీకరణ బాధ్యత, 2 జిల్లాల నుంచి 60,000 లబ్ధిదారులు, వెంట 2 కుటుంబ సభ్యులను తేవాలి, ఎన్టీఆర్ గుంటూరు జిల్లాల నుంచి 1600 బస్సులు, గోదావరి జిల్లాల నుంచి భారీగా బస్సులు రాజధాని బాట అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అక్కడి నుంచి కూడా తీసుకొస్తున్నారు అన్నటువంటి. అట్లాగే నేడు రాజధాని గ్రామాల్లో నిరసనలు చేయబోతున్నారంటూ, ఏదైతే నల్లరెబ్బన్లు నల్ల కండువాలు నల్ల బెల్లులతో రావాలని పిలుపు, ప్రతి ఇంటికి వెళ్ళి ఆహ్వానం పలికిన మహిళా రైతులు అన్నటువంటి వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేశారు. వైసీపీ ర్యాలీకి 30 యాక్ట్ 144 వర్తించవంటూ వైసీపీ వాళ్ళు అక్కడ చేస్తున్నటువంటి ర్యాలీని ఎట్లా అలౌ చేస్తారన్నటువంటి వార్తను కూడా హైలైట్ చేశారు ఇవాళ.